ఆధ్వర్యంలో ఈ బొదుటికు నిరార్దీక్షలు 5వ రోజుకు చేరుకోవడం జరిగింది. 5 రోజులు కావస్తున్నా గానీ విద్యాశాఖ అధికారులు కావచ్చు కదిర్లో సంబంధించిన అధికారులందరూ కూడా ఏ విధంగానూ స్పందించకపోవడం ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే 5 రోజులు ఉద్యమం చేయడం అంటే ఆశామాషమైన విషయం కాదు. ఈ రోజు ప్రభుత్వ అధికారులు ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం చాలా ఆశాస్పదంగా ఉంది. ప్రధానంగా రాయలసీమ విద్యార్థి యూనియన్ సంఘం యొక్క డిమాండ్ ఏమంటే కదిరిలో పెట్రోల్ బంకు పక్కన నారాజుకులు నడుపుతున్నారు. దాదాపు 2500 నుంచి 3000 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులు దేశానికి ఏ విధంగా ఉపయోగపడతారో ఏ ఒక్కరు కూడా తెలియదు. అందులో 3000 మంది విద్యార్థులు రాజకీయ గొప్ప రాజకీయ నాయకులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, సీఎంలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, భారత సైన్యంలో జవాన్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడే నాయకులు కావచ్చు, ఎవరైనా ఎందరో ఉంటారు. ఇలాంటి భావ భారత పౌరులందరినీ కూడా పెట్రోల్ బంకు పక్క నుండి వాళ్ళకి ఏమన్నా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి యూనియన్ సంఘంగా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా పెట్రోల్ బంకు పక్కన ఉందని చెప్పేసి గత 4 ఏళ్ల నుంచి కూడా ఉద్యమం చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. విద్యాశాఖ అధికారులు అయితే అసలు వారికి ఏం ఎరగనట్లుగా వ్యవహరిస్తున్నారు. మీరు పెట్రోల్ బంకు పక్కన ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్లు గారు కావచ్చు, ఫైర్ స్టేషన్ అధికారులు కావచ్చు, విద్యాశాఖ అధికారులు కావచ్చు, మీరు ఎట్లా అప్పుడు అనుమతులు ఇచ్చారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. మేము విద్యా ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు. నారాయణ స్కూల్ని సీజ్ చేయాలని చెప్పేసి పెట్రోల్ బంకును ఉంది కనుక నారాయణ స్కూల్ సీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ కరోనా కష్టకాలంలో యావత్తు ప్రపంచమంతా కూడా తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతుంది. సుసంపన్నమైన దేశమైన అమెరికాలో ఆకలి వేధింపు, ఆకలికి సంబంధించిన కేకలు వినిపిస్తున్నాయి. అలాంటిది భారతదేశం ఎంత బుద్ధుందా మీకు నిజంగానే? నారాయణ స్కూల్ యాజమాన్యానికి కోట్లు వసూలు చేస్తున్నారు. ఇంతటి గడ్డు కాలంలో కూడా 1 రూపాయి పుట్టడం కష్టమైతే మీరు 2 నెలల కాలంలో 1.80 కోట్ల రూపాయలు వసూలు చేశారంటే మీరు ఎంతటికైనా మనుషులేనా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు అడుగుతున్నాము. మీరు నిజంగానే బుద్ధి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ స్కూళ్ళలో పనిచేసే ఉపాధ్యాయుల మీద మీ జాలి చూపించండి. మీ స్కూళ్ళలో పనిచేసిన, మీ సంస్థలలో పనిచేసిన ఉపాధ్యాయులందరూ కూడా ఈ పొద్దు గాడిద కష్టం చేసుకొని బయట బతుకుతున్నారు. వాళ్ళ శ్రమని, వాళ్ళ వృత్తిని పూర్తిగా మీరు ఉపయోగించుకొని వాళ్ళని పొద్దు రోడ్ల మీద వదిలేశారు. వాళ్ళు తినడానికి తిండి లేక కుటుంబ పోషణకు ప్రతి ఒక్కరు కూడా బేల్దార పనులు పోతున్నారు, అరటికాయలు అమ్ముకుంటున్నారు. విశాఖపట్నంలో పలాస నియోజకవర్గంలో ఒక లెక్చరర్ వచ్చేసి ఉరేసుకున్నాడు. మీకు నిజంగానే సిగ్గుందా? మీ సమస్యలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కాపాడుకోలేకున్నారు. నిజంగానే మీకు బుద్ధి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కోట్ల రూపాయలు దండుకొని పోతున్నారే తప్ప మీ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులని, లెక్చరర్లని, కనీసం మీ బిడ్డలాంటి వాళ్ళు, మీ బిడ్డలాంటి వాళ్ళ పిల్లలు వాళ్ళు కాపాడుకోలేని దుర్మార్గమైన స్థితికి దిగజారారు. ఇంకా అనుకుంటే మీకు పెద్ద విషయమే కాదు, కదిరి నియోజకవర్గంలో సలాలు అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఊరికి బయట తీసుకొని 1-5 ఎకరాలు కొని కూడా మీకు 4-5 అంతస్తులు బిల్డింగ్ కట్టే స్తోమత ఉంది. మాజీ మంత్రి నారాయణ గారికి సంవత్సర ఆదాయం దాదాపు 4000-5000 కోట్లు ఉంటుంది. 10 ఎకరాలు తీసుకొని మీరు బయట స్కూల్ కట్టించుకోవాలని పాపాన పోలేకపోతున్నారే, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉందా? కదిరిలో ఉన్న ఈ విద్యాశాఖ అధికారులే కాదు, ప్రతి ఒక్క దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అధికారి గారు కూడా స్పందించాలి. లేకుంటే మా ఉద్యమాన్ని మేము విరమింపజేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉద్యమాన్ని నీరు గార్చే విధంగా ప్రయత్నిస్తే మాత్రం రాయలసీమ విద్యార్థి యువజన సంఘం మరీ భారీ ఎత్తున ఉద్యమిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తాటాక చెప్పులకు భయపడవలం కాదు మేము. ఉద్యమాలు కమ్యూనిస్టులకు పుట్టినిల్లు లాంటిది. ఉద్యమాలు చేయాలంటే ప్రత్యేకంగా ఎవరు నేర్పించాల్సిన పని లేదు. ఈ పొద్దు 5 రోజులకు చేరుకుంది. ఈ 5 రోజులు కాస్త ఇంకో 10 రోజులు కాకుండా చూసుకోవాలని చెప్పేసి విద్యాశాఖ అధికారులకి సంబంధించిన అధికారులందరూ కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.